హాయ్ రమేశ్రీ గారు, దిస్ ఇస్ పవన్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యా, ఫస్ట్ మీరు ఇప్పుడు చేయబోయే మూవీ ఎన్నోది, అంటే మీరు చేసిన మూవీ సంఖ్య ఎంత? నియర్లీ 302 ఇలా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా అంటే మూవీస్ యాక్సెప్ట్ చేయలేదు. రీసెంట్లీ ఒక భోజ్పూరిలో సావిత్రి అనే మూవీని ఫినిష్ అయిపోయింది. అది ఒక కన్నడలో కమలిని అని మేబీ వన్ షెడ్యూల్ ఉంది. అది అంతే. కొత్తగా అయితే నేనేమీ ఒప్పుకోలేదు. ఇప్పుడేదో లేడీ ఓరియంటెడ్ ఒక మూవీ ఉంది, అంటే ఓమల్లి సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్ డ్యూయల్ రోల్ అనమాట. అదొకటి ఉంది, కథ చెప్పేందుకు వస్తాము అని అంటున్నారు. బట్ నేను కొంచెం బిజీ ఉన్నాను కాబట్టి అది ఇంకా నేను సిట్టింగ్లో కూర్చోలేదు. నియర్లీ 310 మూవీస్ చేశాను. దట్స్ గ్రేట్ టు హియర్ అండి. సో ఏంటి అంటే మళ్ళీ ఓ మళ్ళీ చేసిన తర్వాత అంటే దర్శకత్వం వైపు కానీ నిర్మాతగా మారాలని కానీ మళ్ళా అనిపించలేదు? అంటే చాలా లాంగ్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? గ్యాప్ అంటే ఓమల్లి అనేది నాకు ఒక జీవితంలో మర్చిపోలేని, ఇండస్ట్రీలో కానీ లేకపోతే ప్రేక్షకుల నా మీద ఉన్న ఒపీనియన్ కానీ బ్రేక్ చేసిన మూవీ ఓమల్లి. బట్ అంతకు మించి నేను మళ్ళీ చేయలేనండి. దాని కింద అంటే చాలా పర్ఫార్మెన్స్, అంటే సంథింగ్ ఒక 7 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. హీరోయినా లేకపోతే వ్యాంపా, గ్లామరా, ఐటమ్ సాంగ్స్, నెగిటివ్ రోల్స్, సంథింగ్ డిఫరెంట్ 7 వేరియేషన్స్ చేశాను నేను. మేబీ అన్ని వేరియేషన్స్ చెయ్యలేరేమో చాలామంది, కానీ ఏది చేసినా, సారీ కట్టినా, డ్రెస్ వేసినా, కొంచెం గ్లామర్ డ్రెస్సులు వేసినా, ఏ వేసినా సెట్ అయిపోతుంది కాబట్టి అన్ని చేయగలిగానేమో. అంటే పర్ఫార్మెన్స్ కూడా డిఫరెంట్ పర్ఫార్మెన్స్లో. ఇంకా తర్వాత ప్రొడ్యూసరు అవతారమో లేకపోతే డైరెక్టర్ అని అంటే డెఫినెట్లీ ఒక మంచి ఆపర్చునిటీ వస్తే. ఆ మధ్య ఒక పెద్ద బడ్జెట్ మూవీ డిస్కషన్ అయింది, బట్ అది మధ్యలో ఆగింది అనమాట. వాళ్ళు ఫుల్ పెక్చర్డ్గా లేరు ఫైనాన్షియల్లీ. ఇప్పుడు మనకు తెలుసు మార్కెట్లో ఎలా ఉంది ఏమిటి. మనం మూవీ తీయటము ఎంత ఇంపార్టెంటో, దాన్ని ప్రమోట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నాకు వాళ్ళల్లో ఏం కనిపించింది అంటే మూవీ ఫినిషింగ్ వరకు కనిపించింది, కానీ దాని తర్వాత ఏంటో వాళ్ళు కనిపించట్లా. అందుకోసమని డిస్కషన్ వరకు వెళ్ళింది కానీ స్టాప్ చేశాను నేను. అంటే అది ఫుల్ పెద్దగా నాకు అనిపించినప్పుడు, సాటిస్ఫై అయినప్పుడు దాన్ని తీయొచ్చులే అనుకోని. ఎట్లా అంటే ఎట్లా అది అంటే మూవీ మీరు ప్రొడ్యూస్ చేసేలాగానే? నాట్ ప్రొడ్యూసింగ్, డైరెక్షన్. ఓమల్లి మూవీ వాళ్ళు చూశారు, చాలా ఇంప్రెస్ అయ్యారు. అంటే టేకింగ్ వేస్ కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్లో కానీ కథని అది చూజ్ చేసుకోవడం కానీ ఇదంతా వాళ్ళకి నచ్చింది. నచ్చి ఒక 7 CR వరకు వాళ్ళు ప్లాన్ చేశారు. బట్ అది మాటలు వేరే, పనులు వేరే. నేను ఇన్డెప్త్ నేను వెళ్ళి ఆలోచించి ఇదంతా సిట్టింగుల్లో కూర్చొని ఇవన్నీ చేసేటప్పటికీ వాళ్ళు నెక్స్ట్ డిస్కషన్ వస్తుంది కదా, మనం ఒకే ఇలా చేసినా ఇంత చేసినా తర్వాత ప్రమోషన్ మనకి ఇంపార్టెంట్, అంటే ప్రజలు రీచ్ అవ్వాలి అది. సో అలా అవ్వడం అది కొంచెం నాకు పుల్పెజ్జుడు అనిపించలేదు. అందుకోసమని ఒకే నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా బెటరు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడే చేయొచ్చు, దీనివల్ల ఆరాటం ఏమీ లేదు. తొందర ఏంటి జోనర్? ఏంటి అది జనరల్గా వాళ్ళు చెప్పిన జోనర్ అంటే కథ నాది. బట్ వాళ్ళు లైక్ చేశారు కథని, చాలా బాగుంది అని. అంటే నా మీద కాన్ఫిడెన్స్ ఓమల్లి మూవీ చూడటం అనమాట. చూసిన తర్వాత నువ్వు చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నావు, చాలా ఆలోచించి, ఎంతంటే ఒక రమేష్ అంటే డిఫరెంట్ థింకింగ్ ఉంది. అలా కాకుండా ఇంత మంచి మూవీని మీరు మీ డబ్బులతో ఓన్గా. సో యాక్చువల్లీ ఓమల్లి సినిమాకి ఫైనాన్సర్ అవుటర్స్ ఎవరు లేరు, ఫైనాన్సర్స్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ. ఓన్గా దీన్ని నేను మేకింగ్ చేయడం జరిగింది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తో నాకు ఒక టేస్ట్ ఉంది అని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. కాకపోతే కొంచెం వాళ్ళు చెప్పింది, వాళ్ళు అంతవరకు వచ్చింది. నా అరుగు ఏమిటంటే మనం 7 కోట్లు పెట్టి సినిమా చేయడం కాదు, 2 కోట్లు పెట్టి సినిమా తీసినా 4 కోట్లు పెట్టి ప్రమోట్ చేయాలంటే అది అలా అయిపోయింది మార్కెట్ అనేది. దాన్ని ఎలా రిలేట్ చేయగలము ఏమిటి, ఇదంతా చూస్తే పక్క కమర్షియల్ అయిపోయింది. ఇదివరకు ఏంటంటే రొట్టెకు పిండి పెట్టేవాళ్ళు,
ఇప్పుడు అది కాదు, పబ్లిక్కి పిండి పెడుతున్నారు. ఆ పిండి ఆ ముద్ద అంత ఎంత క్వాలిటీ ఉంటే అంత బయటకు వస్తుంది అన్నమాట. దానిలో చాలామంది చెప్తారు కంటిన్యూటీ లేదు, అసలు పాయింట్ లేదు సినిమా, అంత పెద్ద పబ్లిసిటీ చేశారు అనేది. బట్ అది మస్ట్ అయిపోయింది, ఆ కాంపిటీషన్లో మనం ఉండాలి కదా. కొంచెం ఆ ఆర్గ్యూలో ఆగింది. అంటే ఇలా గ్లామరస్ రోల్స్ చేసే రమ్యశ్రీ దర్శకత్వం వైపు ఎలా మళ్ళింది? దర్శకత్వం వైపు అని అంటే జనరల్గా అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు ఇంతకు ముందు వర్క్ చేశారేమన్నా? అదే చెప్తున్నాను. జనరల్గా ఏంటంటే అన్ని మూవీస్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కొరియోగ్రాఫర్స్, ఒక ప్రభుదేవ గారిని ఒక లారెన్స్ గారు, వాళ్ళు డైరెక్టర్స్ కాదు బేసిక్ కొరియోగ్రాఫర్స్, బట్ వాళ్ళు ఎలా డైరెక్టర్స్ అయ్యారు. అలాగే ఇప్పుడు అసోసియేట్స్ ఉంటున్నారు అని అంటే మన డైరెక్టర్స్ దగ్గర వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలాగే ఆర్టిస్టులు కూడా చాలామంది ఏమిటంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఎందుకు డైరెక్షను చేస్తున్నారు, ఆ అనుభవం ఒకటి. సో ఇంట్రెస్ట్ ఫస్ట్ మన పర్సనల్లీ ఇంట్రెస్ట్ అన్నమాట. అలాగే నాకు ఫస్ట్ నుంచి అని నేను చెప్పలేను కానీ ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఫీల్డ్లో జర్నీ చేసిన తర్వాత నాకు దాని మీద ఇంట్రెస్ట్ అంటే ఏంటి, మేకింగ్ ప్రొడక్షన్ అంటే ఏమిటి, లేకపోతే టేకింగ్ ఏమిటి ఈ డైరెక్షన్లో, ఇలాంటివన్నీ నేర్చుకోవడం. ఓమల్లి కథ నేను క్రియేట్ చేసుకున్నప్పటి నుంచి నేను ఆంటీ తుంబా తుంటి అని కన్నడలో ఒక మూవీ, లేడీ ఓరియంటెడ్ మూవీ చేయడం జరిగింది. సరిగమ విజయ్ డైరెక్టర్, 100 డేస్ మూవీ అది. బట్ ఆ మూవీ అప్పుడు నేను 6 మంత్స్ వర్క్ చేశాను. అప్పుడు ఆ మూవీకి చాలా హార్డ్ వర్క్ చేశాను నేను దానికి. సో అందుకేనేమో 100 డేస్ మూవీ అయ్యింది కూడా అది. అప్పుడు నేను బాగా నాకు షూటింగ్ అయిపోయినా సరే స్ట్రైన్ అయిపోయిన వెళ్ళి పడుకో అని అన్నా సరే వాళ్ళు ఏమిటి అంటే ఈ షార్ట్ ఎలా పెడతారు, దాన్ని ఎలా కట్ చేస్తారు, ఏమిటి ఇదంతా చేయడం, బ్రేక్ వచ్చిందని అంటే కెమెరామెన్ గారి దగ్గర ఉండి ఆ షార్ట్ ఎలా పెడుతున్నారు, ఆ బ్యూటీనెస్ ఎలా ఉంటుంది, ఇదంతా అబ్జర్వేషన్ అన్నమాట. నాకు ఉన్న ఇంట్రెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ లేదా అప్రెంటిస్ చేసిన వర్క్ అంతా మీరు అబ్జర్వ్ చేసేదాన్ని ప్రతిదీ అన్నమాట. రైటర్ అంటే మన ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా చెయ్యొచ్చు అనేది నేను అలా అనుకుంటాను. చేసిన డైరెక్టర్స్కి ఎవరైనా సలహాలు సూచనలు ఏమైనా ఇచ్చారా స్పాట్లో? స్పాట్లో అంటే ఆల్ బిగ్ డైరెక్టర్స్తో నేను వర్క్ చేశాను. ఒక మోస్ట్లీ బిగోపాల్ గారితో, బిగోపాల్ గారు, లేకపోతే వివి వినాయక్ గారా, తేజ గారా, లేకపోతే రాజమౌళి గారా, ఇలాగ అందరూ పెద్ద డైరెక్టర్స్ అన్నమాట. సో ఈ షార్ట్ ఇలా పెడితే బాగుంటుంది అలాగనమాట. నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడేది ఏమి లేదు, కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఒక బిరుదును పొందాను. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ చాలా గొప్పగా అంటే నాకు ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని అంటే వేరే యావగేషన్ ఏమి ఉండదు. ఈ అమ్మాయికి ఒక క్యారెక్టర్ని అమ్మాయికి చెప్పగలిగితే అమ్మాయి డ్రెస్సింగ్ ఏంటి, మన వైవ్యాజ్ చౌదరి గారు కానీ వీళ్ళందరూ ఏమిటంటే అమ్మాయి క్యారెక్టర్ చెప్పిస్తే చాలు, అమ్మాయి డ్రెస్సింగ్ ఏంటి, హెయిర్ స్టైల్ ఏంటి, మేకప్ ఏంటి. సో అమ్మాయిని అమ్మాయి క్రియేట్ చేసేసుకుంటుంది. అలాగే అంటే స్టైల్ ఆఫ్ డైలాగ్ ఇస్తే స్టైల్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ని ఎలా మోల్డ్ చేసుకోవచ్చు అనేది మనకు డైరెక్టర్లకు శ్రమ లేకుండా చేసేస్తుంది. అలా అది చాలు వాళ్ళు ఇచ్చింది అభిరుదులు, అవి నాకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటాను, అది ప్రౌడీగా ఉండేదాన్ని. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి నేనేమి సజెషన్స్ ఎప్పుడు ఇవ్వలేదు. అది ఎక్కువ గ్లామర్ రోల్స్ చేయడానికి ఏంటి రీజన్ ఏంటి, అంటే అవి వచ్చాయా గ్లామర్ రోల్స్, లేకపోతే మీరు ఎంచుకున్నారా? నో, ఇండస్ట్రీలో రియల్లీ ఇదొకటి ప్రేక్షకులు చూసే ప్రేక్షకులకు కానీ లేకపోతే మన మీడియా మిత్రులు కానీ ఫ్రెండ్ మిత్రులు కానీ లేకపోతే మీకు కానీ ఎలాంటి వాళ్ళకైనా ఇది ఒక విషయం తెలియాలండి. ఏ ఆర్టిస్టు యాక్చువల్లీ నేను హీరోయిన్ అని కాదు, సినిమాల్లో కనిపించాలని ఒక అంబిషన్తో వచ్చాను నేను, సినిమాల్లో కనిపించాలి అలా అనుకోని. బట్ వచ్చిన దాన్ని ఓకే నా గ్లామర్కి నువ్వు హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా అనుకుంటే రంభ కంటే అందగత్తె జయమాలిని గారండి, ఆ ఐట, ఆ ఫిజిక్, లేకపోతే వాట్ ఎవర్. బట్ ఆమె ఎందుకు హీరోయిన్ కాలేకపోయింది, మేబీ చేసి ఉంటుంది నాలాగా ఒక 10 మూవీస్ సంథింగ్ అలా చేసి ఉంటుంది. బట్ దానికి నేను హీరోయిన్ కాలేకపోయానే అనేంత బాధ నాకు లేదు, ఎందుకంటే నేను హీరోయిన్ అయిపోవాలని నేనేమి రాలేదు. బట్ హీరోయిన్ అయ్యి ఉంటే ఒక 10 మూవీస్ చేసేదాన్నో లేకపోతే ఒక 15 మూవీస్ చేసేదాన్ని.
300 ఇలా అబోవ్ అలా చేసుండేదాన్ని కాదేమో, ఇన్ని లాంగ్వేజెస్లో నేను చేసుండేదాన్ని కాదేమో. ఆల్రౌండర్ని కాబట్టి ఇప్పటికి స్టిల్ నేను రన్నింగ్లో ఉన్నాను అని అంటే దానికి కారణం ఏంటంటే ఇన్ని వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల. అంతేగాని వ్యాంప్ అని అంటే నేనేమంటానంటే అది నాట్ ఏ కరెక్ట్ వ్యాంప్ అంటాను అంటానంటే వ్యాంప్ గురించి అలా బ్యాడ్గా మాట్లాడడం కూడా తప్పు అని అంటాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక నేను చెప్పాలి, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక 10 మంది కుటుంబంలో 10 మంది ఉంటాము, లేకపోతే 5 ఉంటామండి. తల్లిదండ్రుల వేషధారణ వేరే ఉంటుంది, లేకపోతే కోడల వేషధారణ వేరే ఉంటుంది, లేకపోతే కూతురు వేషధారణ వేరే ఉంటుంది. వాళ్ళ వాళ్ళ సొసైటీలో వాళ్ళు పెరిగే విధానాన్ని బట్టి వాళ్ళ డ్రెస్సింగ్ ఉంటుంది. బట్ సేమ్ లైక్ మూవీ, నా ఉద్దేశంలో అది ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని ఒక డైరెక్టర్ ప్రజెంట్ చేస్తాడు. ఒక ఫాదర్ ఎలాగ ఫ్యామిలీని ప్రజెంట్ చేసుకుంటాడో అలాగే ఒక డైరెక్టర్. సో అలాంటప్పుడు నాకు అలాంటి క్యారెక్టర్ని ఒకే రమ్యశ్రీ గారు అయితే ఇలా మనం చూపించవచ్చు, అలాగే ప్రేక్షకులు కూడా ఈ క్యారెక్టర్లో అయితే ఆదరిస్తారు ఈమెని అనేది ఆయన డైరెక్టర్స్ డిజైన్ చేసుకున్న క్యారెక్టర్స్ తప్ప. బట్ నాకు నేనుగా ఏమండి నాకు ఇవే క్యారెక్టర్స్ ఇవ్వండి అని నేను కాదండి, ఏ ఆర్టిస్ట్ డిమాండ్ చేయదు. వాళ్ళ వాళ్ళ డైరెక్టర్స్ దీన్ని బట్టి మీరు ఈ క్యారెక్టర్కి అయితే బాగుంటారండి. ఇప్పుడు యంగ్ మదర్స్ వాళ్ళకి ఇప్పుడు వైట్ హెయిర్ లేదు. నేను మదర్ క్యారెక్టర్స్ అప్పుడులో సలీం మూవీలో చేశానండి, మోహన్ బాబు గారి బ్యానర్లో, మన చౌదరి గారు డైరెక్టర్, సలీం మూవీ. అది టోటల్లీ నాకంటే పెద్దవాళ్ళు నా కొడుకులు అనమాట వాళ్ళు. దానిలో వైట్ హెయిర్ అది వేసేసి బ్లాక్ మేకప్ వేసి ఇంత బొట్టు పెట్టుకొని వెళ్ళి రవిడి రంగమ్మల చీరలా దోపుకొని సంథింగ్, అది నటన సినిమాల్లో నేచురల్ అండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పక్కన చేసిన హీరోయిన్స్ అప్పట్లో, తర్వాత ఎన్టీ రామారావు గారికి తల్లిగా చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంజలీదేవి గారు కానీ, జమున లాంటి వాళ్ళు కానీ చాలా చాలా సినిమాలు ఉన్నాయి. సో మీరు అంటే గ్లామర్కే వాళ్ళు పరిమితం చేస్తున్నారేమో మిమ్మల్ని. ఎందుకంటే నరసింహనాయుడు సినిమా చూసాం, నరసింహనాయుడులో కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది కూడా. సో అలాంటివి ఎందుకు రాలేదు మీరు? అంటే అలాంటివంటే అదే అండి, ఇప్పుడు మేము ఇది చెయ్యము అని అంటే అది కూడా ప్రాబ్లమే. అందుకని నేనేంటంటే ఏది వస్తే అది చేశాను నేను. అది అంటే నా అదృష్టం కొలది పెద్ద పెద్ద బ్యానర్స్ వచ్చాయి, బట్ అన్ని హిట్ సినిమాలు. కానీ అది ఇదని కాదు, చిన్న బ్యానరు పెద్ద బ్యానరు అలా ఏమీ లేదు. సో ఏ క్యారెక్టర్ వచ్చినా చేశాను, అదే టాలెంట్. అంటే నా దీనిలో ఏమిటంటే ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగేదే ఆర్టిస్ట్. నేను ఇది చెయ్యను అది చెయ్యను అనేది ఏమీ లేదు. ఒక మనం 30 ఇయర్స్లో 60 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్గా కూడా చేయగలిగే కెపాసిటీ అండి. దీనికి నేను ఒకటి చెప్తున్నాను, కలలు తీరాలని ఒక సీరియల్ ఉంది, అప్పటి నుంచి మంచి ఫామ్లో ఉన్నాను కర్ణాటకలో కన్నడ మూవీస్లో. అప్పుడు నాకు ఒక సీరియల్ ఆపర్చునిటీ వచ్చింది, కలలు తీరాలని. అది 390 ఎపిసోడ్స్ ఎంతో అండి, అది దూరదర్శన్లో వచ్చేది అది. సో అది నేను యంగ్ అమ్మాయి అంటే 16 ఇయర్స్ గర్ల్ నుంచి 60 ఇయర్స్ ఓల్డ్ వరకు. బయట శివాజీరాజు గారు, నేను ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు బయట సాంగ్ చేస్తున్నాము, విక్రమ్ హీరో దానికి, విక్రమ్తో విక్రమ్ కాంబినేషను, హీరో విక్రమ్ గారు శివాజీరాజుతో కాంబినేషన్లో బయట సాంగ్ చేస్తున్నాను. ఆ సీరియల్లో మదర్ని నేను. ఆ సీరియల్లో చేస్తుంటే నవ్వుకునేవాళ్ళం అనమాట. సో అయినా తను ఎలా అంటే, శివాజీ గారు అసలు నీకు కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ ఉండదు రమ్య గారు, ఇలా ఇన్వాల్వ్ అయిపోయి మదర్ అంటే మదర్ లాగే చేస్తారు, అక్కడేమో ఐటమ్ సాంగ్ను ఓ ఊపేస్తున్నారు అని. బట్ ఇది యాక్టింగ్ అది, దాన్ని నమ్ముకొని కళమ్మ తల్లిని నమ్ముకొని ఒక మనం కళను నమ్ముకొని వచ్చాము కాబట్టి అది ఏదైనా చేశాను కాబట్టి స్టిల్ నేను లైఫ్ లైన్లో ఉన్నానండి, ఇంతే. అది దానిలో టెక్నిక్ కూడా ఏమి లేదు. 300 పైచలకు సినిమాలు చేయగలిగారు దానివల్లే. ఇది ఇప్పుడు ఈ క్యాస్టింగ్ కోచ్ తెలుగులోనే కాకుండా యుఎస్ యూకేలో కూడా, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన ఆర్టిస్టులు ఆ క్యాస్టింగ్ కోచ్కి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఆ క్యాస్టింగ్ కోచ్ని అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాదన, అంటే బయట జనాలు పబ్లిక్ కూడా. నాకు క్వశ్చన్ అర్థం లేదు. క్యాస్టింగ్ కోచ్ మన ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులోనే మాత్రమే, బయట యుఎస్ యూకేలో ఆర్టిస్టులు ఈవెంట్స్ కోసం వెళ్ళొచ్చు, లేకపోతే మూవీస్ కోసం, లేకపోతే ఈవెంట్స్ పర్టికులర్గా ఆట తానా నాట ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ క్యాస్టింగ్ కోచ్ అనే దాన్ని ఫేస్ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది.
అది మీ క్వశ్చన్ కరెక్ట్ ఏమో కానండి, నేనేం చెప్తాను అని అంటే ప్రపంచం అంటే ఆల్రౌండర్, చాలా 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 క్వాలిటీస్ ఉన్నాయి, సేమ్ లైక్ మనుషులు కూడా. సో ఈ కాస్టింగ్ కోచ్ అనేది మన ప్రమేయం లేకుండా మన ఇష్టం లేకుండా ఏది జరగదండి. మన ఇష్టం ఉండి మన అవకాశం అంటే మన పరిస్థితులు మన సిచ్యువేషన్ బట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం నీ ఇష్టం. ఎనీ ప్లేస్ ఇప్పుడు సాఫ్ట్వేర్ మీరు అన్నట్టు నాట్ ఓన్లీ ఫిల్మ్ లైను ఫిల్మ్ యాక్టర్సు, ఇది చాలా రాంగ్ అండి. ఆల్ ప్లేసెస్లో ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు సీనియర్ మోస్ట్లు చేస్తున్నారు అంటున్నారు, ఇంజనీర్స్ వెళ్తున్నారు, ఆ పై ఆఫీసర్లు చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు చెప్తున్నాం చిన్న చిన్న పాలు తాగే పిల్లలు అండి, పాలు కాదండి దానికి మీనింగు. 4 మంత్స్ బేబీని 10 మెంబర్స్ రేపింగు, లేకపోతే 5 ఇయర్స్ బేబీని ఒక 15 మెంబర్స్ రేపింగు అని అంటే ఇది అసలు ఎక్కడుంది ఈ కల్చర్ అనేది. అలాగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అంటే కాస్టింగ్ కోచ్ అనేది మీ ప్రమేయం లేకుండా ఎందుకు జరుగుతుంది? అప్పుడు ఆ మధ్య శ్రీరెడ్డి గారు ఉన్నారు ఆవిడ, సో ఆమె చేసే విధానం ప్రేక్షకులు అందరూ చూశారండి. లేడీ కాబట్టి ఆవిడకి సపోర్ట్ చేయాలి, బట్ వాట్ టైప్ ఆఫ్ సపోర్ట్, ఏ సపోర్ట్ చేయగలం మనం? ఆవిడే పబ్లిక్గా అంటే అలాగా వాళ్ళు ఇష్టపడి చేసి, ఇప్పుడు ఆవిడ మాట్లాడే మాటకి ఆవిడ స్క్రీన్ ప్లేకి అసలు సంబంధం కూడా లేదు. అలా అదే వర్క్ అని అనుకుంటే ఇప్పుడు ఇన్ని మూవీస్ ఇన్ని లాంగ్వేజెస్, నేను కాదండి నాలాంటి ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు, ఎంతో రికార్డెడ్ లో ఉన్నవాళ్ళు. ఒక సావిత్రి గారు చెప్తున్నానండి, ఆర్టిస్టులు అందరూ ఎప్పటి నుంచో లేదు కళ, అన్నీ మన హాలీవుడ్ బాలీవుడ్ లేకపోతే టాలీవుడ్ కాలీవుడ్ ఎన్నిట్లో ఇంతమంది ఉన్నారంటే కొందరు ఫేస్ చేశారండి, అందరూ చెయ్యరు. వాళ్ళ వాళ్ళ విధానం అంటే వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్. ఇప్పుడు కొందరు ఏంటంటే వాళ్ళ అవసరం కోసము, అంటే ఇప్పుడు చెప్తున్నాను బయట వ్యభిచారం చేస్తున్నారు. సో ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళు బ్రతుకుతారు, అది రెడ్ లైట్ ఏరియా ఉంది, బాంబేలో ఉంది. ఇప్పుడు మనం అనకూడదండి, ఇక్కడ మన ఆంధ్రాలో కూడా దాన్ని ఏదో అది చెప్తారా, ఆ ఏరియా పేరు రాజమండ్రి దగ్గర అదే ఏదో ఒక ఊరు ఉంది, దాని పేరు కూడా నాకు సరిగా రాదు. చెప్తున్నాను వాళ్ళు బ్రతుకు తెరవండి, అది అలా అని కొవ్వెక్కుపుడు నేను చేయడం అనేది తప్పు. మరి ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న మంది ఎందుకు రాలేదు, శ్రీరెడ్డి గారిది ఎందుకు వచ్చింది? అందరూ అలాంటి వాళ్ళు అనుకోవడం తప్పండి. ఆ ఫోర్స్ ఉంటే నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు అవాయిడ్ చేయి. కుక్క వస్తుందండి కరవటందుకి, కుక్కను నువ్వు వదిలేని చాలు, కరువు అని ఎదురుకెళ్తే కరుస్తుంది. కరిసేలాగా మనం చేసుకోకూడదు అంటాను, అంతే. కాస్టింగ్ కోచ్ అనేది ఉండడం నిజం కావచ్చు. అయితే ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు అంతకు ముందు లేదు ఎలిగేషన్స్ అనేవి, కాస్టింగ్ కోచ్ ఉంది అది అండర్ కరెంట్ లో ఉంది, చాప కింద నీరులో ఉంది అనే సంగతి అందరికి తెలుసు. నాట్ ఓన్లీ పర్టికులర్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, లేదా అది కోలీవుడ్ కావచ్చు బాలీవుడ్ కావచ్చు, మిగతా ఇండస్ట్రీస్ లో కూడా ఉంది. అయితే అంతకు ముందు లేనిది తర్వాత లేనిది సడన్ గా వచ్చి మాయమైపోయింది, ఎప్పుడొచ్చింది అంటున్నాను రీసెంట్ గా, అదే ఎప్పుడు, అదే వన్ ఇయర్ బ్యాక్, ఇప్పుడు నుంచి లేదు కదా ఇండస్ట్రీ, ఇప్పుడు నుంచి లేదు పబ్లిక్, ఇప్పుడు నుంచి లేదు. ఇది ఎందుకు ఈ మధ్య మన బాలీవుడ్ లో కూడా ఇది ఈ టాపిక్ వచ్చింది. సో ఇక్కడ ఆమె అక్కడ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఓపెన్ అయిపోయింది శ్రీరెడ్డి. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నానండి, దీన్ని బట్టి ఇప్పుడే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ మీద, అది లేడీస్ మీద తప్పు రైట్లు అందరిది ఈక్వాలిటీ ఉంటుంది. బట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ మీద ఒక చీపులుక్కుంది, అంటే వీళ్ళు దీనికి అర్హులు కాదు, వీళ్ళు ఇది చెయ్యలేరు అనేది. ఇండస్ట్రీస్ ఏ డిఫరెంట్, అంటే అదేమిటి ఒక ప్రొఫెషన్ అండి. కానీ ఆ ప్రొఫెషన్లో ఒక మేకప్ వేసుకునేంత వరకు ఆ ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్లు ఉంటాయి. ఆ లైఫ్లో ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, ఎవరి జన్మ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి బిజినెస్ల వాళ్ళవండి, ఇది వన్ సైడ్, అది వన్ సైడ్, రెండు ఉన్నాయండి జీవితంలో. అది ప్రతి మనిషికి, రిలయన్స్ అంబానీ గారైనా సరే ఆయన బిజినెస్లు వేరు, ఆయన వ్యక్తిగతం వేరు, అందరూ అందరికీ ఉంటుందండి. వ్యక్తిగతం అనేది పర్సనల్, అలాంటి దాన్ని ఎవరు టచ్ చేయకూడదండి. ఆ వ్యక్తిగతం అనేది పబ్లిక్లోకి వస్తే సాండాలం. మరి నేను నా వ్యక్తిగతంగా ఏ రోజు, ఇప్పుడు నేను అంత గ్లామర్ క్యారెక్టర్ చేసి ఇన్ని చేసిన ఏ రోజు రమ్యశ్రీ అనేది జీరో కాంట్రవర్సీ, నాకు కాంట్రవర్సీ అనేదే లేదు, నాకు తెలియదు కూడా, నా కొంచెం కూడా ఎందుకు తెలియదు అంటే నా క్యారెక్టరు
ఆ పేరెంట్స్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అది. నేను వ్యాపారంలో ఇంకా ముందుంటాను, ఇంకా ఏదైనా చేస్తాను, సినిమా లేకపోతే వ్యాపారం చేస్తాను, వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తాను. టాలెంట్కి అంతు లేదండి, ఏదైనా చేయొచ్చు. సినిమాలో అందరూ ఐశ్వర్య రాయ్ వెళ్ళిపోయలేరు, లేకపోతే అందరూ మన ఏం పేరండి చనిపోయారు సౌందర్య గారు అయిపోలేరు, అది శ్రీదేవి గారు అయిపోలేరు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యాడర్, ఎన్ని దారులు ఉంటాయి పబ్లిక్లో. ఇలా వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఫ్లైట్ ఎక్కొచ్చు, ట్రైన్ ఎక్కొచ్చు, బస్సు ఎక్కొచ్చు, చాలా ఉన్నాయి. అందరూ యాక్సిడెంట్, కారులో వెళ్తే అందరూ యాక్సిడెంట్ అయ్యి చనిపోరు కదండి. ఏం సాధించింది ఆవిడ? ఎవరు? ఏమి సాధించలేదు. అదే చెప్తున్నాను, పబ్లిక్ని లేడీస్ అనే వాళ్ళని ఫూల్స్ని చేసింది, సేమ్ టైమ్ ఇండస్ట్రీని మాత్రం ఎదవని చేసిందండి, చాలా ఎదవని. ఆడవాళ్ళు ఇంతే అనేది ఆవిడ ఒక ఎదవకా వచ్చేమో కానీ, కానీ అందరినీ మొత్తం దానిలో రుద్దింది చూసావా. చాలా తప్పంటానండి. లేడీగా ఏమిటంటే ఆవిడ ఏదైనా చిన్న పాయింట్ చెప్తాను, ఆవిడ ఇది పాయింటే కరెక్ట్ అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేసింది, యూట్యూబ్ ఛానల్స్ని చూసేసుకుంది, వల్గారిటీని బయటకు తీసుకొచ్చింది, తనకు ఉన్న ప్రాబ్లమ్ని బయటకు తీసుకురాలేదు, సమ్ బ్లాక్ మెయిలింగ్ బయటకు తీసుకొచ్చింది. అంటే మనం అంటాం అవి ఏం చేసిందో మాకు తెలియదండి, ఆ ఇంటర్వ్యూలు చూస్తుంటే అలా అనిపిస్తుంది. మనం చూసింది ఏంటి, ఆవిడ ఆవిడ వ్యక్తిగతం మనం టచ్ చేయము. మనం చూసే ఇంటర్వ్యూస్ కానీ, ఆవిడ ఆన్సర్స్ కానీ, ఆవిడ చెప్తున్న ఆ పాయింట్స్ కానీ, మనకే లేడీస్ అయిన మాకే గగురుగొల్పుతుందండి బాడీ. చిలక కూడా ఉంటారా అని అనిపిస్తుంది. మరి పబ్లిక్కి పాపం పాపం ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లలు నోట్లో పేపర్ పెట్టి అందులో పాలు ఉన్నాయంటే మనసు అప్పరిస్తారు. వాళ్ళకి తెలియదు నాకు పాలు కావాలి ఇవ్వండి అని అడగలేరు వాళ్ళకి, ఎందుకంటే అంత శక్తి లేదు కాబట్టి. బట్ అలా ఏంటంటే పబ్లిక్ అలర్ట్ అంటే కొన్ని నమ్మిస్తూ ఉంటాయండి. మరి అది రియల్ అని అనుకుంటారు కదా. అందులో రమ్యశ్రీ గారు ఉండొచ్చు, లేకపోతే ఐశ్వర్య రాయ్ గారు ఉండొచ్చు, ప్రియాంక చోప్రా ఉండొచ్చు, లేకపోతే మన ఏమిటి ఏమే ఇప్పుడున్న సమంత గారు ఉండి ఎవరైనా ఉండొచ్చు అండి అందులోని. అలాగా అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మాయి స్వార్థానికి ఇండస్ట్రీని వాడుకుంది. బట్ ఆ అమ్మాయి రియల్లీ సఫర్ అయ్యి ఉంటే, ఆ సఫరింగ్ ఏంటంటే ఒకే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని పబ్లిక్లోకి తీసుకొచ్చి ఏమండి నాకు ఈ హెల్ప్ చెయ్యండి, కొందరు హెల్ప్ చేయనప్పుడు ఎందుకు చెయ్యరండి అని బట్టలు ఇప్పిందే, అది కరెక్ట్ పాయింట్. హెల్ప్ చెయ్యండి అని అనలేదు. ఆవిడకి ఆవిడ ఏంటంటే క్రియేట్ చేసుకొని ఇండస్ట్రీ అనేది, ఇండస్ట్రీకి ఆవిడ ఎప్పుడు వచ్చిందండి? 12 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు వచ్చిందంట. ఆమె ఏం చేసిందండి? ఏం సినిమాలు చేసిందండి? ఆవిడ పబ్లిక్లో ఎవరండి? ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చి 12 ఏళ్ళ నుంచి నువ్వేం చేస్తున్నావు? అదే అంటున్నా, ఒక 1 మంత్ 2 మంత్స్ లోపల నువ్వు ఇదంతా చేసావు. 12 ఇయర్స్ నుంచి నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నీ గతం ఏంటి? ఆ ఇష్యూ విపరీతంగా రేజ్ అయ్యి ఎంత రేజ్ అయింది, ఎంత ఫాస్ట్ గా వెళ్ళిందో మళ్ళీ అంతే ఫాస్ట్ గా డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయింది ఏది? ఎందుకు? ఆ ఎందుకు అనేది కాదండి, దానిలో ఫ్రాంక్నెస్ లేదు కాబట్టి. సింగిల్ ఉమెన్, ఆ అమ్మాయి కోసమే వాడుకుంది కాబట్టి, ఆ అమ్మాయి కోసమే మాట్లాడుకుంది కాబట్టి, ఆ అమ్మాయి కోసం అందరినీ బ్యాడ్ చేసింది కాబట్టి అది నిలబడదు. అది అందరి ప్రాబ్లం అయితే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. రియల్లీ ఆమె అన్నట్టు అందరూ చాలామంది ఫేస్ చేస్తున్నారండి అని అంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుందండి. అది ప్రియాంక చోప్రా గారు ఇచ్చిన, ఇప్పుడు ప్రియాంక చోప్రా గారు హాలీవుడ్లో వెళ్ళి సెటిల్ అయ్యారు. అంటే అమెరికా అంటే కల్చర్ అంటే ఏంటో మనకు తెలీదా అండి? లివింగ్ రిలేషన్ ఈరోజు మన 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 తెలుగు మన దేశంలోనే మనకి సుప్రీంకోర్టు ఇచ్చింది, లివింగ్ రిలేషన్ ఈజ్ నాట్ రాంగ్. ఎందుకు ఇచ్చింది అని అంటే మనం ఎవరమండి? గవర్నమెంటే అది ఇస్తే, కోర్టులే అది ఇస్తే మన పరిస్థితి ఏంటండి చెప్తున్నాను. అమెరికాలో అది కామన్ అండి, అది కామన్ కాబట్టి వాళ్ళు కష్టంగా తీసుకోరు. నీకు నిన్ను ఏదైనా బలవంతంగా ఉన్న ఇంటికి వచ్చారండి మీరు, ఇంటర్వ్యూ చేయటందుకు వచ్చారు, నమ్మి చేయండి, ఏమవుతుంది? అది డిఫరెంట్ ఉంటుంది. మీ మర్యాద మీరు కాపాడుకొని వెళ్తే కరెక్ట్. మీరు వేరే వేరే ఉద్దేశంలో ఇక్కడ వస్తే వేరే వేరే జరుగుతుంది. అలాగేమిటంటే, అలాగే ఏదైనా మనం రఫ్గా బిహేవ్ చేయడం అనేది అది అమెరికాలోనైనా రాంగేనండి, నాట్ ఫోర్స్. నీకు ఇష్టం ఉంటే వెళ్ళు. ఇక్కడ నా అమ్మాయికి ఇష్టం ఉండి ఇవన్నీ చేసి అది పబ్లిక్కు అందరూ మగాళ్ళందరూ ఇలాంటి ఎదవలే, ఆడవాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు అనేది ఆవిడ తీసుకొచ్చింది, అది రాంగ్. ఆవిడ గురించి మాట్లాడుకోవడం కూడా చాలా టైం వేస్ట్ అండి, రియల్లీ వేస్ట్. నేను ఇంత టైం మాట్లాడాను కానీ ఎందుకు క్వశ్చన్ వేసానంటే, మీరు ఆ టైంలో మీరు కూడా యూట్యూబ్ ఛానల్స్లో అది రాంగ్ అని కండెమ్ చేశారు. నో నో నో, ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ ద వే అని.
సో ఆ క్వశ్చన్ అడిగాను, ఎప్పటి నుంచో నా మైండ్లో కూడా ఉంది, ఎంత ఫాస్ట్గా రేజ్ అయిందో ఆ ఇష్యూ, అంత ఫాస్ట్గా ఎలా డిజపియర్ అయింది, అంత సీరియస్ బర్నింగ్ ఇష్యూ అయితే అది కంప్లీట్గా ఒక ఎండ్ ఒక ఫుల్ స్టాప్ వచ్చేటంత వరకు ఉండాలి కదా అనేది దాని గురించి అడిగాను. అది అందరిది కాదండి, అందరి ప్రాబ్లం అయితే డెఫినెట్లీ అది బిగ్ ఫైటే అది, కానీ అది అందరిది కాదు కాబట్టి ఆమె ఒక్కరితే, అంటే ఆమె ఒక్కరిదైనా ప్రాబ్లమే, కానీ దానిలో రియాలిటీ ఉంటే ఆమె ఒక్కదానిదైనా అందరి పాటలు పడేవాళ్ళమే. చెడుని ఎంకరేజ్ చేయడం కూడా అంతే తప్పండి, అది చెడు, దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. మీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది? పొలిటికల్ ఏంటి అంటే, మీరు యాక్చువల్గా మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి పొలిటికల్, యూఆర్ ఫ్రమ్ వైజాగ్, సో అంటే గ్లామరస్ ఫీల్డ్ అండ్ యూ హ్యావ్ ఎనఫ్ ఫైనాన్షియల్ బ్యాకప్ ఆల్సో, సో వై డూ వాంట్ టు గో ఇన్ టు ద పాలిటిక్స్? అంటే పాలిటిక్స్ వైపు, గ్లామర్ ఫీల్డ్ వదిలి పాలిటిక్స్ వైపు వెళ్ళడానికి ఏంటి దానికి అంటే ఏం లేదండి. యాక్చువల్లీ ఏమిటంటే, ఇప్పుడు నేను గ్లామర్ ఫీల్డ్ మరి అలా అనుకుంటే, నేను 10 ఇయర్స్ నుంచి ఈ సోషల్ సర్వీస్లో ఉన్నాను. ఇదేంటి స్వచ్ఛందంగా, నేను ఈ మధ్య కాలంలో రమ్య హృదయాలయ ఫౌండేషన్ అనేది స్థాపించాను, కానీ 10 ఇయర్స్ నుంచి అంటే నా చిన్నప్పటి నుంచి ఉంది, నా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసాక ఈ ఎస్టీఎస్సీ అమ్మాయిలు అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నా మా గ్రాండ్మా కానీ ఎవరైనా ఏమిటంటే వాళ్ళు అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మన చిన్నపిల్లలను తెలియజేస్తే వెంటనే స్నానం చేయించేయటం, వాళ్ళు ఏదైనా ఈ ధాన్యం కానీ రైస్ అలా కానీ వస్తే వాళ్ళని అక్కడ పెట్టి వేయడం, వాళ్ళ కల్చర్ అది, మనకు తెలియదు అది. బట్ అలాంటి దీనిలో కూడా వచ్చి స్నానం చేయించేయడం, ఆ టైంలో కూడా నేనేంటి దొంగతనంగా వీళ్ళకి ఏదైనా పిండి వంటలు కానీ అలాంటివి ఏమైనా చేస్తే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే ఇది ఇంట్లో ఎత్తుక్కునే వాళ్ళు, ఇది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ ఉంది అటువైపు వెళ్ళావా అని అడిగేవాళ్ళు మా గ్రాండ్మా వాళ్ళు. మనకు తెలియదు అది, ఆ వేరియేషన్ మనకు తెలియదు, ఈ రోజుకి కూడా నాకు అది తెలియదు అండి. నాకు క్యాస్ట్ ఫీలింగ్స్ కుల మతాలు నాకు ఏం తెలియదు. ఒక మనిషి కోస్తే ఎవరికైనా బ్లడ్ వస్తుంది, ఇదే నా ఎథిక్స్. బట్ ఆ టైంలో కూడా ఇలాంటి వాళ్ళకి లోపల ఒక ప్యాంట్ వేసుకొని దాన్ని లోపల దాచేసి పైన గౌన్ వేసుకొని చిన్న గౌను వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండేదాన్ని. ఎవరైనా ముష్టి వాళ్ళు వచ్చారని అనుకోండి, నేను వాళ్ళకి మా అంటే వీళ్ళు ఇన్ని వేస్తారేమో, నేనేం చేసేదాన్ని అంటే ఒక గ్లాసో లేకపోతే తవ్వలు ఉండేవి అప్పుడు ఎదురువి, దాని నిండా కొలిసి పట్టుకొని వాళ్ళ పట్టుకొని ఇచ్చేస్తుండేదాన్ని. వాళ్ళు నా కోసం వెయిట్ చేసేవాళ్ళు, చిన్నప్పటి నుంచి ఉంది అది. బట్ అది నాకు ఓకే, నా ఇండివిజువాలిటీ నా సంపాదన ఇదంతా స్టార్ట్ అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ ఫీల్డ్లో నేను చాలా చాలా బిజీ చేసిన తర్వాత ఈ సోషల్ సర్వీస్ అనేది నాకు ఒక, నేను ఒక 5 లాక్ రిమ్యునరేషన్ తీసుకున్నాను, దానిలో ఒక 50,000 ఇస్ ఎ నథింగ్. వాళ్ళకి ఏం పెడతాము, వాళ్ళు కట్టే చీర ఒక 100 రూపాయలు ఉంటుంది, 50,000 అంటే ఎంతమందికి చేసేయచ్చు. ఇలా ఈ రేంజ్లోనే అనమాట, కారులో దారంటే వెళ్తున్నాను అనుకోండి, బెగ్గర్స్ ఎవరైనా కనబడితే వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ అనమాట, కొంచెం దూరం తీసుకెళ్ళి కారు ఆపడం, వాళ్ళ దగ్గర నడుచుకుంటూ వెళ్ళడం, వాళ్ళ డీటెయిల్స్ కొనుక్కోవడం, ఎక్కడుంటారు, అసలు ఎలా తింటారు, ఇక్కడే పడుకుంటారా, చలి అయితే వీళ్ళు ఎలా పడుకుంటారు, మనం లోపల బెడ్ మీద బ్లాంకెట్లు కప్పుకొని అన్నీ క్లోజ్ చేసుకొని పడుకున్నా ఇలా ఉండలేకపోతున్నాం, వీళ్ళు రోడ్డు మీద ఎలా పడుకుంటారు. సో నాకు అనిపిస్తే ఒక 100 బ్లాంకెట్స్ కారు వెనకాల వేసుకోవడం, గుళ్ళు దగ్గర ఇవ్వాలని నాకు అనిపించాలి, వీళ్ళు ఓల్డ్ వీళ్ళకి బాగానే ఉన్నారుగా, వీళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారు, వీళ్ళకి ఇవ్వకూడదు, అలా కొన్ని ఎథిక్స్తో చెప్తున్నాను. నాది గ్లామర్ ఫీల్డ్, మరి దీనిలో నేను 10 ఇయర్స్ నుంచి సోషల్ సర్వీసులు చేస్తున్నాను. ఇంకా పొలిటికల్ అనే పాయింట్ మీరు అడిగారు కాబట్టి నేను కరెక్ట్గా చెప్పాలి అని అంటే, ప్రజానాయకులు అంటారు లీడర్స్ని, పొలిటికల్లో చెన్నీ లీడర్ని ప్రజానాయకులు అంటే ప్రజల కోసం సేవ చేసేవాళ్ళు. దీని గురించి ఓపెన్గా చెప్పుకోవాలని అంటే ఎంతవరకు లీడర్షిప్లో ఎంతవరకు ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఆల్మోస్ట్ 27 కంట్రీస్ నేను ట్రావెల్ చేశాను. నేను ఎక్కడికి వెళ్ళా, నేనేంటి అమెరికా వెళ్ళా, ఈ స్వచ్ఛంద సంస్థలేంటి, ఈ అనాథాశరణాలయాలేంటి, ఈ హోల్డ్ హోమ్స్ ఏంటి, అక్కడ మళ్ళీ నేను అక్కడికి విజిట్ చేసేదాన్ని. విజిట్ చేసి ఇక్కడ ఎలా చేస్తున్నారు, ఇండియాలో ఎలా ఉంది, ఇండియాలోని అయితే ఏంటి, ఇండియాలో ఎన్నో అంటే ఏవేవో ఉంటాయి, వీళ్ళదేంటి వాళ్ళదేంటి, వీళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు, అక్కడ ఎలా ఉంది రీసెర్చ్ చేశారు చేయడం అన్నమాట. నాకు ఇంట్రెస్ట్ అది. దాన్ని నేను అనుకునేది ఏమిటంటే, ఓకే నేను ఎంత చేయగలను, ఇంతే చేయగలను,
చాలా ఉంది అది మన సమాజంలో ఇంత ఉంది. మదర్ థెరిసా గారు ఉన్నారు, ఏ కంట్రీ నుంచి మన మన కంట్రీలో సెటిల్ అయ్యావుడి? కోల్కతా. కోల్కతాలో ఎన్ని ఎన్ని సేవలు చేసిందంటే, ఈరోజు నేను ఒకటే బిలీవ్ చేస్తానండి, ఒక గాంధీ తాత గారి దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీని తీసేయండి మళ్ళీ మధ్యలో, మళ్ళీ సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర నుంచి, డాక్టర్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి, ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి, రాణి రుద్రమదేవి గారి దగ్గర నుంచి, ఒక ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి వరకు, ఈరోజు మదర్ థెరిసా గారి దగ్గర నుంచి పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఒక టాచ్చు. ఎవరండి ఒక మనిషి? బాబా గారు, సాయిబాబా ఎవరండి? పుట్టపర్తి బాబా ఎవరండి? మనుషులేనండి వీళ్ళంతా. వీళ్ళని మనం బిలీవ్ చేస్తే ఈక్వాలిటీ గాడ్స్, కానీ ఆ ఆ కోణంలో నేను ఉండాలనేదే నా తప్ప. నా తప్ప ఇంతకు మించి ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నది నా హౌస్, ఇంతకు మించి మనం అనుభవించలేమండి. మార్నింగ్ పులక తిని మళ్ళీ మధ్యాహ్నం రైస్ తినలేమండి, ఆ పులక తిన్నాము డైజెషన్ అవ్వలేదు అని అంటున్నాము. ఇంతకు మించి మనం ఏం తినగలము అనేది అంటే నా కాలిక్యులేషన్ అలా ఉంటుంది. చాలా లగ్జరీ లైఫ్ ఉంది, దీనికి మించి మనం అనుభవించలేము. మనం పడుకునేది హ్యాపీ స్లీప్ ఉండాలండి. మన లైఫ్ని మనం ఇప్పుడు హ్యాపీగానే ఎంజాయ్ చేసేస్తున్నాం, ఇంతకు మించి ఎంజాయ్ చేయలేము. బట్ ప్రతి ఒక్కరి మనసులోనూ ఒక దేవతలాగా వాళ్ళందరూ ఎలా ఉన్నారో నేను అలా ఉండగలగాలి. ఉండగలగాలి అంటే ఏం చేయాలి? సో ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉండి నేను బ్యాడ్ చేస్తే ఏమిటి, గుడ్ చేస్తే ఏమిటి? గుడ్ చేస్తేనే కదా నేను ఉండేది మాకు మదర్ థెరిసాన, లేకపోతే ఒక రాజశేఖర్ రెడ్డి గారి లాగా, ఇలా సంథింగ్. వీళ్ళందరూ ఎన్టీఆర్ గారి లాగా వీళ్ళందరూ మనం ఎలా ఉండగలవండి? గుడ్ చేస్తేనే, ఏదో ఒకటి క్రియేట్ చేస్తేనే. ఎస్, ఆ క్రియేషన్ నా మైండ్లో ఉందండి. నేను ఒక లీడర్ని అయితే నేనేం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యొచ్చు అని కొందరు లీడర్లకు నేను చెప్పొచ్చు అనేది కొంచెం అంటే నేను ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో అలాగే మనకి ఇది, నేను ఒక లీడర్ని అయ్యాను. లీడర్ని అయ్యానంటే నేను ఏదైతే ఏరియాని చిన్నగా మొదలు పెడతామండి. పునాది వేస్తే కానీ పునాది మీద ఇల్లు కట్టలేము. నేను వచ్చిన వెంటనే ఈ లగ్జరీ లైఫ్ నాకు లేదు, పక్క చాప మీద పడుకున్నాను, కిందని కూడా పడుకున్నానండి. రియల్లీ అంత మంచి ఫ్యామిలీలోంచి వచ్చి ఇంటిలోంచి పారిపోయి వచ్చి అంటే మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు కాబట్టి కింద పడుకుంటే, కింద వింటర్ సీజన్లోనండి, నేను డిసెంబర్లో వచ్చాను, జాను డిసెంబర్ చలి, కిందన పడుకుంటుంటే కాళ్ళు రెండు ముడుచుకుంటూ బ్లాంకెట్ లేక చలి పుడుతుంటే రెండు కాళ్ళు ఇలా ముడుచుకొని పడుకుంటే నిద్ర పట్టేది కాదు తెల్లవారులు. సో అలాంటి ఫ్యామిలీలోంచి అంటే కొందరు చెప్తుంటారు జల్లుడితో నీళ్ళు మోస్తే వీళ్ళకి గడిచిపోతుందిలే అని అన్నట్టు ఫ్యామిలీలోంచి వచ్చిన అమ్మాయిని నేను. బట్ ఈరోజు ఏది మనకు స్టార్టింగ్ రాదు, ఇట్స్ ఎ ఫైట్ సిస్టమ్, క్రమశిక్షణ, ఫైర్, ఇదంతా ఉంటే తప్ప సక్సెస్ అనేది రాదు. ఈరోజు నేను పొలిటికల్లీకి రావాలనుకోవడం కూడా అదే ఫైర్తో, అదే ఫైట్తో, అదే గోల్తో ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అయ్యానో సేమ్ లైక్ పొలిటికల్ ఆల్సో. మరి అంటే మీ చిన్నాన్నగారు ప్లస్ అన్నయ్య ఎమ్మెల్యేస్ అని విన్నాము, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? అండ్ మీరు ఇక్కడికి వచ్చేసినప్పుడు వైజాగ్ నుండి ఇండస్ట్రీకి, సో వాళ్ళు కంప్లీట్గా అగెన్స్ట్ అయ్యారా మీకు? డెఫినెట్లీ నో అని చెప్పారు. నో అని కాదండి, నేను చనిపోయాను చెప్పిన రోజులు ఉన్నాయి నా బ్రదర్స్ వాళ్ళు. నా మూవీస్ అవి ఇంకేమి రాకముందు మేము సిటీలో సెటిల్ అయినా సరే ఫాదర్ తరపు నుంచి ఒక 10-15 విలేజెస్ కానీ, లేకపోతే వెరీ ఫేమస్ ఫ్యామిలీ. మీరు ఒకరేనా? మీరు ఒకరే సిస్టర్? లేదు లేదు లేదు, 6 మెంబర్స్ అంటే బ్రదర్స్ 3 మెంబర్స్, సిస్టర్స్ 3 మెంబర్స్మే, 6 మెంబర్స్ టోటల్లీ. సో కంప్లీట్ అగైనిస్ట్గా ఉన్నారు? అంతే, రాగానే కొన్నాళ్ళు మనం ఫీ అంటే వెంటనే సినిమా మనం చేసిలేము, వెంటనే రిలీజ్ అయ్యి, కాకపోతే వచ్చిన 15 డేస్కే నేను కోరుకున్న ప్రీడు నా ఫస్ట్ మూవీలో నేను కమిట్, ముప్పలేని శివ గారి డైరెక్షన్లో కమిట్ అయ్యాను. కానీ అందరికీ ఆ అదృష్టం లేదండి, లక్కీ గర్ల్ని అని చెప్పాలి నేను, ఎందుకంటే ఈ రోజుకి ఉన్నాను కాబట్టి. చాలామంది ఆర్టిస్టులు ఎక్కడున్నారు అని అంటే అది వెతికినా కనిపించరు, బట్ ఈ రోజుకి ఉన్నాను అని అంటే నా సిస్టము అలా. ఏమిటంటే నేను దేన్నైనా నమ్ముకొని నేను చేస్తే, నేను ఇండివిజువల్గానే నేను డెవలప్ అయ్యాను. నా గాడ్ ఫాదర్ కూడా లేరండి ఇండస్ట్రీలో, గాడ్ ఫాదర్ కూడా లేరు. ఉండుంటే ఎక్కడికి వెళ్ళిపోదు అని అంటారండి,
కాదు. కానీ నాకు ఫస్ట్ ఆపర్చునిటీ రామానాయుడు గారు, అది నా ఫేస్ వాల్యూయా, లేకపోతే నా మాట, లేకపోతే విశాఖపట్నంలో వాళ్ళది మన డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేదండి, మాది కూడా డిస్ట్రిబ్యూషన్ ఉండేది అనమాట. ఆ దీనిలో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన తల్లి, వెళ్ళిపోరా నువ్వు, వద్దమ్మా, ఎందుకు వెళ్ళిపోమన్నారు కూడా చెప్తాను. ఎక్కడైనా యాక్టింగ్ నేర్చుకున్నావా అన్నారు. ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అన్నారు. పోనీ ఏమైనా కాలేజీ దీనిలో నువ్వు ఏమైనా యాక్టింగ్ చేసావా అన్నారు. ఎరుదల ఇంట్లో మంటవేంటి మాట్లాడు అని అన్నారు. లేదు సార్ అని అన్న, భయం కదా, అంత పెద్ద ప్రొడ్యూసరు, అక్కడికి ఎంట్రీ దొరకడమే కష్టం, ఆ గేట్లు, ఆ పెద్ద పెద్ద గేట్లు, ఆ స్టూడియో, ఆ బయట జనము, అసలు అలా అంత ఈజీగా నన్ను లోపల పంపిస్తారని అనుకోలేదండి. ఆ ఫేస్ వాల్యూ అంతే, అలా లోపలికి వెళ్ళిపోయాను. వెంటనే ముప్పల్లేని శివ గారి దగ్గరికి, లేదా అప్పుడు నేను అన్నిటికీ అని అంటే ఏం చేద్దామని వచ్చావనంటే, నేను సినిమాల్లో చేస్తాను. ఏం చేస్తావు? ఏమో చేస్తాను అని అన్న. అంతే, ఇంత అమ్మాయికి రాలి, ఏం చేస్తావు నువ్వు, మంచి కుటుంబం నుంచి వచ్చావు, వెళ్ళిపో, నేను టికెట్ వేస్తానని అప్పుడు అన్నారు. అంటే నేను వెళ్ళను అని అన్న. అప్పుడు కారు ఇచ్చి రాజా, ఇప్పటికి ప్రజెంట్ రాజా ఉన్నాడండి ఇప్పటికీ వాళ్ళ రామానాయ స్టూడియోలో ఎగ్జిక్యూటివ్, తను ఇచ్చి నన్ను ఇక్కడ మన జర్నలిస్ట్ కాలనీలో ముప్పల్లేని శివగారు వేరే మూవీ తీస్తున్నారంటే అక్కడికి పంపించారు. దాని బిఫోర్ ఏంటంటే తాజ్మహల్ పెద్ద హిట్ ఇచ్చారు ముప్పల్లేని శివగారు, ఆ దీంతో రామానాయుడు గారు పంపించారు. సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ ముప్పల్లేని శివగారు, ఆయన కోసం 1 అవర్ నేను వెయిట్ చేశాను, బయటకు వెళ్ళారు, కూర్చొని ఉన్నాను. అప్పటికే అనంత గారు వీళ్ళంతా అక్కడ ఉన్నారు, నాకు కొత్త వాళ్ళ సినిమాలంటే, అప్పుడు నాకు పెద్దగా సినిమా నాలెడ్జ్ కూడా లేదండి. విలేజ్ బ్యాక్డ్రాప్లో మా గ్రాండ్ మా ఊర్లో పెరిగాను నేను. సో ఈ అనంత్ గారు, ఆ యాక్టర్స్, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చే అమ్మాయి, అలాగేలాగా ఇలా మాట్లాడడం, ఇలా చేస్తూ ఆయన కూడా సేమ్ రామానాయుడు గారు అడిగిన క్వశ్చన్లు అడిగారు. అడిగితే అన్నిటికీ ఆయనలాగే ఒక సీన్ ఇస్తే చేస్తావా అన్నారు. అసోసియేట్లో వాళ్ళు ఉంటారు కదా, నన్ను గుడ్డిపిల్లగా నటించు, ఆ పెళ్లి కొడుకు అంటే నీకు ఇష్టం లేదు, నువ్వు మంచిదని గుడ్డిదానిలో నటించన్నారు. ఏం చేయాలి? ఒక ప్లేట్ ఇచ్చారు, గ్లాసులు పెట్టారు, వాడి దగ్గరికి వెళ్ళి నీకేం కనిపించదు ఎత్తే అన్నారు. ఆ తీసుకెళ్ళి ముగ్గురు కూర్చున్నారు, అనంత్ గారు ఎవరెవరో కూర్చున్నారు. సార్ ఈ పగిలిపోయినా పర్లేదు, చెయ్యమ్మాయి నువ్వు అన్నారు. ఆ గ్లాసులు పెట్టారు, గుడ్డిదానిలో ఎలా ఎలా వెళ్ళాను అంటే ఆ పెళ్లి కొడుకు అంటే నాకు ఇష్టం లేదంట, అలా పట్టుకొని వెళ్ళాను, ఇలా వెళ్ళొట్టెళ్ళి ఎత్తిసి మళ్ళీ ఇలా తడుగుతున్నాను అనమాట. ఇంత బాగా చేసేసేవేంటండి. అప్పటికి ఇప్పటికీ నాకు కెమెరా ఫీలింగ్ లేదు, ఇలానే మాట్లాడతాను, స్క్రీన్ అయినా ఇలానే మాట్లాడతాను. చాలామంది హీరోస్తో చేశారు, ఒక నాగార్జున గారితో తప్ప. అది లేదు లేదు, వచ్చింది అవకాశం. డమర్కుం సినిమాలో నాగార్జున గారితో నటించే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఓపెనింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే నాగార్జున గారు నేను ఉన్నాము, నిల్చున్నాము. నేను చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. ఎందుకంటే వర్క్ చేస్తే కానీ డైరెక్ట్ చూడలేము, అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి అక్కడ ఉండాలనే రూల్ లేదు కదా. బట్ ఓకే మూవీ చేస్తున్నాను కానీ డేట్స్ ఇవ్వలా వాళ్ళు. తర్వాత ఆఫ్టర్ 10 డేస్, ఆఫ్టర్ 15 డేస్ డేట్స్ చెప్పినప్పుడు కరెక్ట్గా నేను వాళ్ళు ఏ రోజు అయితే నేను మూవీలో కమిట్ అవ్వాలో, డమరక మూవీ శ్రీనివాస్ రెడ్డి గారు, సో అదే రోజు నేను యూఎస్ఏ స్టార్ట్ అవ్వడం. ఎలా చేయగలరు? నా ఫ్లైటు, నేను జర్నీ అంత ట్రావెలింగ్ అది అంతా కన్ఫర్మ్ అయిపోయింది. సో నేను సడన్గా డేట్లు ఇచ్చి మీరు పలానా డేట్ నుంచి అంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చిన డేట్లలో కాదు, ఇంకొక 6 డేస్ ఉంది డేట్స్, డేట్స్ ఇచ్చారు. నేను అదే రోజు నేను స్టార్ట్ అవ్వడం, అదే రోజు షూటింగ్ స్టార్ట్ అవ్వడం, నిజంగా నేను చాలా బాధపడ్డాను. నా గోల్ కూడా ఆయనతో చేయడం. బావగారు బాగున్నారు, చిరంజీవి గారితో కూడా చేసేసాను, సో మహేష్ బాబుతో చేశాను, ఇంకా అందరు హీరోలతో చేశాను. అది చెయ్యింది ఆయన ఒక్కరితోనే. పవన్ కళ్యాణ్ గారిది కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారిది ఒక మూవీ ఉంది, చనిపోయారు ఆ ప్రొడ్యూసరు, త్రివిక్రమరావు గారు అలానే వస్తుంది పేరు, ఆయన విశాఖపట్నం ప్రొడ్యూసరు. అంత కన్ఫర్మేషన్ అయిపోయింది, కాస్ట్యూమ్ కుట్టేశారు, అన్నీ కుట్టేశారండి. ఈ ఆంటీ తుంపతుంటి మూవీ హీరోయిన్ ఆఫర్, ఇది పవన్ కళ్యాణ్ గారితో ఓన్లీ ఒక 2-3 సీన్లు, సాంగ్ అంతే. బట్ అది లేడీ ఓరియంటెడ్, నేనే మెయిన్ రోలు. దానికి ఏం చేశానంటే అప్పటికి వీళ్ళు కూడా డేట్స్ ఇవ్వలేదు, అంత కన్ఫర్మేషన్ చేసుకున్నారు, అడ్వాన్స్ ఇచ్చారు, తర్వాత డేట్లు చెప్తాం తల్లి అని చెప్పారనమాట. కాస్ట్యూమ్ డిజైనింగ్ అంత మెజర్స్ అయితే తీసేసుకున్నారు. నాకు అది కూడా ఆపర్చునిటీ కాబట్టి నాకు డేట్లు ఎలానో ఇవ్వలేదు. వాళ్ళది కమిట్ అయిపోయిన తర్వాత డేట్స్ ఇచ్చారు. గుడుంబశంకర్ ఉంటుంది, గుడుంబశంకర్ ప్రొడ్యూసరు, మన ఈ ప్రొడ్యూసర్ ఉన్నారు కదండి, ఏమిటది శ్రీకాంత్ను రమ్యకృష్ణన,
ఆహ్వానం ఆహ్వానం ప్రొడ్యూసర్ అనమాట, పేరు మర్చిపోయినా పేరు, చూస్తే వస్తుంది. వెరీ నైస్ గాయ్, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అనమాట ఆయన. ఎన్టీఆర్ గారితో, శోభన్ బాబుతో, వీళ్ళందరితో తీశారు, అక్కినేని గారితో, వాళ్ళతో. అది కూడా ఆ రెండు నేను బ్యాడ్ లక్ అనుకున్నానండి, అంతే. సుజాత గారు ఇష్టమా, రమ్యశ్రీ గారు ఇష్టమా? మీ పేరు సుజాత? నా సక్సెస్ పునాది అని అనుకుంటే రమ్యశ్రీ అండి. సో నా పేరెంట్స్ పెట్టారు కాబట్టి. హౌ యు వాంట్ టు బి, సుజాత ఆర్ రమ్యశ్రీ? రమ్యశ్రీ. యా, డెఫినెట్లీ. ఎందుకంటే నా ఈరోజు నేను ఒక ప్రజల్లో ఒక పేరైనా ఒక ఐడెంటిఫికేషన్ అయినా ఇదంతా తీసుకొచ్చింది రమ్యశ్రీ కాబట్టి. నా పుట్టక తర్వాత సుజాత కావచ్చేమో, కానీ బట్ నా ఐడెంటిఫికేషన్ రమ్యశ్రీ చెప్తున్నప్పుడు డెఫినెట్లీ ఐ లైక్ ఇట్. ఇప్పుడు ఎలా ఉంది మీ రిలేషన్స్ ఇంటి వాళ్ళతో? ఇంట్లో గుడ్, బాగుంది. ఇప్పుడు సక్సెస్ కోరుకుంటారండి. ఇప్పుడు పిల్లలు మనం ఎందుకు కొడతాము? వాళ్ళు పాడైపోతారేమో, అమ్మో వాళ్ళు మంచి మార్గంలో నడాలి. ఎందుకు వీళ్ళు మంచి మార్గంలో నడమంటే తప్పుడు మార్గంలో నడుస్తున్నారు, బాధ దానికి కొడతామే తప్ప పిల్లల మీద ప్రేమ లేక కాదుగా. సో అలా ఏమిటంటే వాళ్ళు నా మీద కోప్పడినా అలిగినా అదేమైపోతుంది అనేది. బట్ నా సక్సెస్ చూసిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నా రిలేషన్ కానీ. చెప్పుకుంటారు కూడా ఇంట్లో మా సిస్టర్ అని ఆన్ స్క్రీన్ చూడేనా? మీ అన్నయ్య వాళ్ళు అంత లేదు. సో పొలిటికల్గా మీకు ఆ కెరియర్ కూడా ఇష్టమే అంటున్నారు, అంటే సేవ చేయడం. సింగిల్ లైన్ ఎజెండా ఏంటి, ఏ పొలిటికల్ పార్టీకైనా ఏది ఉంటే బాగుంటుంది సింగిల్ లైన్ ఎజెండా? ఏముంటే బాగుంటుందంటే నా ఒపీనియన్ ఏమిటంటే, చెప్పాను కదా ప్రజానాయకులు అనే దానికి, ప్రజలకి హెల్ప్ చేయాలి. ప్రజల కోసమే, అసలు ప్రజల కోసమే సృష్టించబడిందే రాజకీయం. సెంట్రలా, స్టేటా, లేకపోతే వాట్ ఎవర్, ఇవన్నీ విడిపోవడం అంటే జిల్లానా, మండలాల, నియోజకవర్గాలు, ఇవన్నీ ప్రజలు. ఎవరు ఓటేస్తే రాజకీయం ఏర్పడింది. ప్రజా ఒపీనియను, ప్రజా కష్టాలు, వీటన్నిటి మీద ఒక రాజకీయం ఏర్పడింది కాబట్టి మనందరం దాని నీడలో బ్రతుకుతున్నాం. కాబట్టి ఆ రాజకీయం అనే పదం, ఆ ప్రజా లీడర్లు అనే పదం ప్రజల కోసం చేసేలాగా ఉండాలి. ప్రజలు ఈరోజు సఫర్ అవుతుంటే వేరే దేశాల్లో లేని ఈ దౌర్భాగ్యం మన ఇండియాలోనే ఎందుకు? మన భారతదేశం సంస్కృతికి, సంస్కారానికి, ఎఫెక్షన్లకి, వీటన్నిటికీ పునాది అంటారు కదా. సో ఈ రాజకీయంలో కూడా ఈ కోణం ఉండాలి కదా, అయ్యో మనం ప్రజల కోసం వచ్చామే, ప్రజల కోసం చెయ్యాలే. అంటే ఏమైనా పార్టీ పట్ల ఆకర్షితం అయ్యారా, లేకపోతే పొలిటికల్గా ఎంట్రీ ఎలా ఉండబోతుంది? ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా, లేకపోతే ఏమన్నా వేరే కొత్త పార్టీ ఆలోచన ఉందా? అడుక్కునే వాళ్ళకి ఊరంతా పండగే, ఊరన్న అంటే చాలా భోజనాలు ఉంటాయి అన్నట్టు నాకు కొన్ని ఆలోచన విధానాలు ఏవైతున్నాయి. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ మీద ఈ వీటిని ఎవరైతే, అంటే ప్రజలు ఎవరైతే రెస్పెక్ట్ చేస్తారో, ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, ఆ పార్టీ నుంచి నాకు పిలుపునొస్తే కదా నేను దూరైనా సరే. అలా మనకు అనిపించాలి కదా, నాకున్న ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో ఆ ఫీలింగ్స్ని వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలి. అలాగే ప్రజల్ని, నా ఫీలింగ్స్ ఏంటి ప్రజలు, ఆ ప్రజల్ని రెస్పెక్ట్ చేసే పార్టీ అయి ఉండాలి. సో అలాంటి పార్టీ, ఏ పార్టీ నన్ను ఆహ్వానించినా వెళ్ళటందుకు రెడీగా ఉన్నాను. సో పొలిటికల్గా, మూవీ పరంగా రెండు కెరియర్స్ కూడా మీరు కొనసాగిస్తారు ఫ్యూచర్లో? డెఫినెట్లీ. ఇది నాకు అన్నం పెట్టిన కళామ తల్లి. ఇప్పుడు నిర్మల మామగారు ఉన్నారంటే చనిపోయేంత వరకు నటించారండి. ఎందుకు నటించారు? ఆవిడ ఆ ఎంటర్టైన్మెంట్ ప్రజలకు ఇవ్వడం కానీ, ఆవిడ అవసరం కళామ తల్లికి కానీ ఉన్నాయి. బట్ అలా ఏంటంటే కళామ తల్లి నీకు వయసు అయిపోయిందమ్మా నువ్వు వెళ్ళిపోవా అనేది ఏమి లేదు. అందువల్ల ఏంటంటే నాకు ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ కళామ తల్లిని కూడా నేను వదిలే ప్రసక్తి ఏమీ లేదు. సో నియర్ బై ఎలక్షన్స్లో మిమ్మల్ని ఒక పొలిటీషియన్గా చూడొచ్చు, యాజ్ వెల్ మంచి ఆర్టిస్ట్గా 310వ సినిమా చేసే ఆర్టిస్ట్గా కూడా చూడొచ్చు. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అదే మళ్ళీ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని అంటారు కదా, అనుకుంటే చెయ్యలేనిది ఏమీ లేదు, అనుకొని మంచి ప్రయత్నం ఉంటే. అందువల్ల ఏంటంటే ఇప్పుడిప్పుడే రాజకీయంలో కూడా అడుగులు వేస్తున్నాను. నేను తప్పుగా అనుకోవట్లేదండి. చాలామంది అంటున్నారు మీ సినిమా ఇండస్ట్రీ కాదు ఇది, ఇది రాజకీయం. అంటే వాట్ రాజకీయం? అంబిషన్, ఒక మనిషికి అంబిషన్ ఉండాలి.
దానిలో రాజకీయం ఏడుది లేకపోతే ఇదేంటి, ఏదైనా కష్టమే. ఫ్లైట్ ఎక్కాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, తప్పదు అంతే కదా. గాలిలోకి వెళ్ళిన తర్వాత అందరి ప్రాణాలతో నా ప్రాణం, నేను ఒక్కదాన్నే భయపడితే ఎలాగా, అందరితో నేను సమానం, నేను మనిషినే కదండి. రాజకీయాల్లోకి వచ్చిన స్పెషల్గా పుట్టలేదు కదా, అందరూ మనుషులుగానే పుట్టాము. లేకపోతే మన ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఏం స్పెషల్గా ఏం పుట్టలేదు కదా. ఒక కృషి ఉండాలి, తప్పని ఉండాలి, పట్టుదల ఉండాలి, ఫస్ట్ దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు ఫుల్ పేజ్డ్గా ఇంట్రెస్ట్ ఉంది, చెప్పిన ప్రజలకు సేవ చెయ్యడమే నా ధ్యేయము. అది ఎందులో దారి ఉందని అంటే అందులోకి వెళ్ళడం, అవి ఎన్ని ఆటంకాలైనా సరే నేను ఎదిరించడానికి రెడీగా ఉన్నానండి. నాకు దీనిలో స్వార్థం లేదు, మళ్ళీ అసలు నాకు స్వార్థమే లేదండి. రాజకీయ పరంగా నేను అది చేసేయాలి ఇది చేసేయాలని ఇంతకు మించి చెయ్యలేమనేది ఇందాక కూడా మీకు చెప్పాను. ఇంతకు మించి ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్న ఈ లైఫ్ కంటే మించి నేను చేయలేను, ఎవరిమీ చేయలేమండి. నేను ఒక్కట ఇది మీకు చెప్పాలి, ఏయ్ 1,000 కోట్లు ఉన్నదడు తెలుసా వాళ్ళకి? ఓ 1,000 కోట్లు ఉందా? 1,000 కోట్లు ఉంటే చనిపోతే 1,000 డబ్బెట్టి ఏమైనా కాలు ఇస్తారా వీళ్ళని అని ఎక్కడ చూడలేదుగా. పేదోడికి కట్లు పెడతారు, గొప్పోడు కాకపోతే గంధం చెక్కలు పెడతారు. జస్ట్ 2 చెక్కలే, 2 కర్రలే, గంధం చెక్క కర్ర. ఈ చెక్క, ఈ చెక్క మొక్కలే అన్నీ. డబ్బు మీద మాత్రం ఇంతవరకు హిస్టరీలో కాల్చిన వాళ్ళు చూడలేదు. ఓకే 1,000 కోట్లు ఉంది, 1,000 కోట్లు 2 కార్లో ఒకసారి జర్నీ చేయలేరండి, 2 ఫ్లైట్లో ఒకసారి జర్నీ చేయలేరండి. బంగారం మంచం మీద పడుకున్న పరిపే వేయాలి, కర్రల మంచం చేసిన పరిపే వేయాలి. కాకపోతే అది 50 లక్షలు ఉంటుంది, ఇది 1 లక్ష రూపాయలు, 2 లక్షలు ఉంటుంది. బట్ పరుపు దాని మీద పడుకున్నావా, నిద్ర పట్టిందా లేదన్నదే ఒక సమస్య, అంతే కదా. హ్యాపీగా పడుకున్నావా లేదని 1,000 కోట్లు మాట్లాడినందుకే తప్ప ఎక్కడుంది ఎలా ఉంది అనుభవించడానికి, ఆచరణలో పెట్టడానికి, దాన్ని చెప్పుకోవడానికి లేదండి. ఎందుకు ఆ 1,000 కోట్లు ఎందుకండి? ఇలాంటి దీనిలో ఉన్నాను కాబట్టి, ఇలా ఆలోచిస్తాను కాబట్టి డెఫినెట్లీ ప్రజల కోసం, ప్రజల మధ్య నుండిపోవాలి, ప్రజల మధ్య చచ్చిపోవాలి. ఈరోజు అంబానీ గారు కానీ చనిపోతే ఒకరు విగ్రహం కట్టరు, ఒకరు పూజ చేయరు. వాళ్ళ ఇంట్లో కాకపోతే అంబానీ గారిని చనిపోయినా సరే బ్రతుకునే విగ్రహం లాగా అలాగ బాడీ పాడవకుండా, స్కిన్ పాడవకుండా పెట్టి అలా ఉంచుకొని చూసుకోగలరేమో, కానీ ప్రజల మధ్య మాత్రం స్టాచ్యూ కట్టలేరు. ఇన్ని ఆలోచనలు ఉన్న దాన్ని నేను పొలిటికల్గా పనికొస్తాను రాను మీరే చెప్పాలి. డెఫినెట్గా అండి, డెఫినెట్గా పనికొస్తారు, నో డౌట్. చాలా బాగా చెప్పారండి. And wish you all the best in your careers. Thank you. Rendu careers lo. Thank you very much. And we'll see you soon as a politician. Definitely. Wish you all the best. Definitely andi. Thank you so much. Rushi unte manushulu rushulu avutaru, maha purushulu avutaru. Idi vastavam kada, idaithe jarigi theerali tappadu. But naku krushi cheyalani undi, oka na life ambition undi, prajalaku seva cheyali, adi ela cheyali anedi style of pote seva okate kadandi. అన్నం ఉడకాలంటే బియ్యం తేవాలి, బియ్యం వండాలంటే గ్యాస్ ఉండాలి, స్టవ్ ఉండాలి. ఆ ఉట్టి అన్నం తినలేము, దానిలో కూర ఉండాలి, కొత్తిమీర వేయాలి, మసాలా వేయాలి, టమాటాలు వేయాలి, ఇవన్నీ అన్నీ గ్యాదర్ చేసి తేవాలండి. బట్ ఈజ్ ఎ పొలిటీషియన్కి ఒక టేస్ట్ ఉండాలి, వాళ్ళ కోసం ఏంటి, గవర్నమెంట్లో ఏముంది, వాళ్ళకి ఏం అందుబాటులోకి తీసుకెళ్ళి రావాలి. ఈరోజు రైతన్నలండి, ఎంతోమంది పేదవాళ్ళు, మొన్న లాస్ట్ టైము వాచ్మ్యాన్ పిల్లలు, అలాగే మన సర్వెంట్ మేట్స్ పిల్లలు ఎంతోమంది ఐఏఎస్లు అయ్యారండి, ఐపీఎస్లు ర్యాంకులు కొట్టారండి. ఎందుకు? వాళ్ళకి ఒక తపన. ఈరోజు ప్రైవేట్ స్కూల్ అంటే కార్పొరేట్ స్కూళ్ళు దోసేస్తున్నాయి. కార్పొరేట్ స్కూల్లో గొప్పోడు పిల్లడైనా అక్కడే కూర్చోవాలి, పేదోడు కూడా ఏం ఆలోచిస్తున్నాడు, అయ్యో నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, నా కొడుకు టీచర్ అవ్వాలి, నా కొడుకు ఐఏఎస్ అంటే లేకపోతే ఇంజనీర్ అవ్వాలని వాళ్ళ ఆలోచనలు కూల్ చేసుకుంటున్నారు. కూల్ చేసి వాళ్ళ కడుపుకి తినకపోయినా ఫీజులు కట్టాలి. ఆడు పేదోడో గొప్పోడో ఈ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అవసరం లేదండి. వాడు ఏదైతే పెట్టాడో అది రీచ్ అయ్యారా లేదా అంతే. నా ఫీజు 3,000 అమ్మా, నా ఫీజు 10,000 అమ్మా, లేకపోతే టోటల్గా మాకు ఒక 5 లక్షలు ఇప్పుడు కట్టాలమ్మా అని అంటే వాళ్ళు అప్పులు చేసైనా సరే
వాళ్ళు ఈ మా పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదవాలి, స్కూల్ వ్యవస్థ అంతా అలాగే ఉంది, అంతా అలాగే ఉంది, వాళ్ళు చదవాలి, తర్వాత అప్పులు తీర్చలేక సూసైడ్లు చేసుకుంటున్న పిల్లలు ఇంకా ఆ రీచ్ దానికి వెళ్ళక ముందే తల్లి నలుగురు సూసైడ్లు చేసుకుంటున్నారండి. మన అవుట్ ఆఫ్ కంట్రీలో గవర్నమెంట్ స్కూళ్ళకు ఉన్న డిమాండ్ మన ఇండియాలో ఎందుకు లేదు? సంస్కృతి సంస్కారాల గురించి మాట్లాడేది ఒక గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు లేదు? గవర్నమెంట్ స్కూల్లో చక్కగా చదువుకుంటారండి. వేల కోట్లు ఉన్నది అనేవాడు ఎవరైనా సరే ఎందుకండి పేద కొన్ని ఊర్లు దత్తత తీసుకోవడం, అక్కడ ఒక కార్పొరేట్ స్కూల్లోని ఫ్రీ స్టడీ ఇవ్వడం అని, ఫ్రీ మెడికల్ ఇవ్వడం అని. ఈరోజు చూసారండి ఏం ఇదివరకుట్లో హాస్పిటల్ అనేవి మనకెక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ఈ ప్రైవేట్ హాస్పిటల్ కనబడలేదండి. చాలామందిని డబ్బున్నోళ్ళు కూడా ఆ ఫీజులు కట్టలేక ఆ ఆపరేషన్ ఫీజులు కట్టలేక శవాళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారండి. అంత అంత రిచ్ అయిపోయి అంత కాస్ట్లీ అయిపోయింది. సాదాసీదా మనిషి హెల్దీగా ఎలా బ్రతుకుతాడని మనం అనుకోవాలండి. కానీ ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్లో విద్య వైద్యం అనేది బేసిక్ కాన్సెప్ట్స్, అంటే బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అనేది అది ఎంతవరకు తెలుసు, అండ్ సింగిల్ ఎజెండాతోటి నాకు తెలిసి ప్రజల సేవ ఇంక వేరేదేం లేదు అనే ఎజెండాతోటి ఏ పొలిటికల్ పార్టీ అయితే ఇప్పటివరకు రాలేదు. మేము ఇంకోటి చేస్తాం, లేకపోతే 3000 ఇస్తాం, 4000 ఇస్తాం, రేషన్ ఇస్తాం, ఇంకోటి ఇస్తాం, ఇదంతా అబద్ధం అండి. ఒక మనిషికి అంత ఈజీ అండి 3000 ఇచ్చేయడం అనేది? అంత ఈజీ అండి? మాటల ప్రజలు ఎలా నమ్ముతారు అనేది, అది ఎందుకు ఆ అబద్ధాలు చెప్పడం అంటాం? ఒక లీడర్ అవ్వడం కోసం, ఒక చెప్పిన దాన్ని ప్రజల కోసమే కదా మనం లీడర్లు అయ్యేది. వాళ్ళకి ఎందుకు అంత పెద్ద పెద్ద అబద్ధాలు? నీకు తెలియదు, ఇప్పుడు నా ఇల్లుని నేను నీట్గా ఉంచుకుంటానండి, బయట కూడా నీట్గా ఉండేలా చెయ్యాలి. నీకు ఆ టేస్ట్ ఉండాలి, ఫస్ట్ టేస్ట్ ఒక అంబిషన్ ఉండాలి. నువ్వు లోకల్గా ఒక నియోజకవర్గం ఉందనంటే ఒక 5 మండలాలు ఉంటాయి, 2 మండలాలు ఉంటాయి, 3 మండలాలు ఉంటాయి, ఉంటాయండి. ఎందుకంటే ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక ఫ్రీ విద్య ఇవ్వండి, ఎంతమంది పేదవాళ్ళు అండి గొప్పవాళ్ళు అవుతారు. ఒక మెడికల్ ఆరోగ్యం లేక ఎంతమంది చనిపోతున్నారండి. అపోలో హాస్పిటల్లోకి వెళ్తే మనం నడవటంతా కూడా ఖాళీ ఉండదండి. ఎక్కడ జనాభా? అడుగడుగున హాస్పిటల్లో ఉన్న ఏ హాస్పిటల్లో ఖాళీలు ఉండవండి. ఎంతమంది రోజుకి చనిపోతున్నారు, ఏ విధంగా చనిపోతున్నారు? వాళ్ళు ఆస్తులన్నీ అమ్ముకుంటారండి. నెక్స్ట్ భర్త ఉంటాడు, లేకపోతే ఒక బాబు ఉంటాడు, లేకపోతే ఇద్దరు పిల్లలు ఉంటారు, అడుక్కుతింటూ ఉంటారండి. మా ఆవిడకి ఆస్తి అంతా ఆరిపోయిందమ్మా, బతకలేదమ్మా అంటారు. ఏంటది? వాళ్ళకి తెలియని కూడా తెలియదు, తెలియకుండానే కళ్ళు మూసేస్తారు. ఆ పేద ప్రజలకి, ఆ ఎర్రి ప్రజలకి ఎందువల్ల చనిపోయింది అనేది రీజన్ కూడా తెలియదు అండి. రీజన్లోకి మనం వెళ్తామేమో, ఇది ఎందుకు ఇలా అయింది, ఇది దేనివల్ల వచ్చింది, ఇది ఎంతవరకు వెళ్ళింది, ఇంకా బ్రతుకుతారంటారా, చనిపోతారంటే మనలాటోళ్ళని చేస్తామండి. అదే మన తెలిసినోళ్ళవి, వాళ్ళకి అది ఎందుకు ఎడ్యుకేట్ చేయకూడదంటాను నేను. నేను ఎన్నో మెడికల్ క్యాంప్స్ పెడుతున్నానండి. వన్ సిఆర్ మన ఈసీజీ మిషన్ అండి. ఎవరినైనా ఎక్కడైనా అడగండి, అలాంటి మిషన్లు తీసుకొని 1000 మంది నెల గ్యాదర్ చేసి ఈసీజీలు చేయిస్తాను, ఫ్రీ మెడిసిన్ ఇస్తాను. దానికి కూడా రాజకీయం రంగు పులుగుతుంటారు. నేను ఈ రోజు చేస్తే తప్పు, 10 ఇయర్స్ నుంచి నాకు ఇదే పని అయినప్పుడు, ఒక మదర్ థెరిస్ అవార్డు నాకు వచ్చినప్పుడు, మదర్ థెరిస్ అవార్డు ఇస్తే నేనేం గ్రేట్ ఉమెన్గా నేనేం ఫీల్ అవ్వట్లేదండి. బట్ నా బాధ్యతను పెంచింది, నేను ఇంకా ఏదో చేయాలని పిచ్చి. ఇంత స్వీట్నెస్ ఉందా దీనిలో? నేను వాళ్ళని చూస్తుంటే ఏడుపు వస్తుంటుంది. ఏంటి ఇలా కర్మ అంటాను అనుకుంటాను, అసలు నాకెవరు లేరమ్మా, ఇగో ఇక్కడ బతుకుతున్నాను తల్లి అంటారు. ఎవరు లేరంటే నువ్వెవరికి జన్మ ఇవ్వలేదా? ఉన్నాడు తల్లి, ఒక కొడుకు, నాకు వాళ్ళు రానివద్దు తల్లి, ఇలా చెప్తూ ఉంటారు. బట్ ఆ కోడలు ఒక అమ్మ వద్దుగా, ఆవిడ ఒకప్పుడు అత్త వద్దుగా కొన్నాళ్ళకి. ఎందుకు ఈ కల్చర్ ఏంటి అని అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు. తిండి లేక అలమటిస్తున్నారు. బట్ నేను అందరినీ చూడలేకపోవచ్చు, నాకు చేతనైనంతవరకు కొందరినైనా నేను టేక్ కేర్ చేస్తున్నాను అనే ఒక గొప్ప ఫీలింగ్ ఉంది నాలోని. ఇక్కడికి వేల కోట్లు సంపాదించేస్తున్నా అంటున్నారు, వీళ్ళ మనసు ఎందుకు ఇలా లేదు నాయకులకి? అలా అనుకొని వచ్చిన వాళ్ళు నిర్బంధిస్తారా? ప్రజలు తెలుసుకొని, వాస్తవాలు తెలుసుకొని మనం ఎవరైతే ఎప్పుడు ఒకటండి, మంచి అనేది లేకపోతే ఈ భూభాగం ఇలాగ నిలబడదండి. అంతా చెడే ఉంటే మీరు నేను మాట్లాడుకోలేమండి. ఒక నమ్మకం అనేదే లేకపోతే అంతా చెడే కాదు కదా, మంచి కూడా ఉంది. కానీ ఆ మంచిని చూజ్ చేసుకొని, సెలెక్ట్ చేసుకొని, ప్రజలు కూడా తెలుసుకొని
చెప్తున్నారండి ఇప్పటికే చాలామంది దుర్మార్గులు ఉరికినే వస్తున్నారు దోసేసుకోవటం అంటే ఇలా మాట్లాడుతుంటారు. మనం పబ్లిక్ అంటే నేనేమి రాజకీయ నాయకురాలు కాదు కాబట్టి ఇంకానా మనం వెళ్తూ పబ్లిక్ వాళ్ళు చెప్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. నిజంగా ఆ పొజిషన్లో నేనెళ్ళు ఉంటే ఇక్కడ నాకు విలువే ఉంటుంది? ఒక లీడర్గా వెళ్ళి ఆ పొజిషన్లో నేను ఎందుకుంటాను? ఇదండి, దిస్ ఈజ్ మై లైఫ్ అంబిషన్. ఇంకా నేను చాలా చేయాలని కోరుకుంది, బట్ నేను ఆగిపోనండి. చాలామంది ఇప్పుడు మదర్ తెరిసా అంత గొప్ప ఆమె ఏంటంటే, చిన్నపిల్లప్పుడు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటే ఎవరో జ్వరంతో ఒక తాతయ్య అలా పడి ఉన్నాడంట. చిన్నపిల్ల మెచ్యూర్ కూడా సరిగా తెలియదు ఆమెకి. వెళ్ళి ఏ తాతయ్య ఇలా ఏమి అని అంటే, ఎవ్వరూ లేరా తాతయ్యకి, జ్వరంతో అలా పడి ఉన్నాడు. ఆ చిన్న ఏజ్లో ఆ బ్యాగ్ ముయ్యలేక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చూపించి తర్వాత స్కూల్కి వెళ్తే టీచరు ఏంటి లేటుగా వచ్చావు స్కూల్ కంటే అమాయకురాలు అంటే చిన్నపిల్ల కాబట్టి, అక్కడ దారిలో ఒక తాతయ్య గారికి జ్వరం వచ్చింది, నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను, డాక్టర్ చూపించి వచ్చాను, శభాష్ బేటా అని చెప్పిలాగా భుజం తట్టాడంట. ఓ ఇది చాలా బా అంటే మంచి పని అన్నమాట. అంటే ఆ చిన్న బ్రెయిన్కి చిన్న ఏజ్లో ఆ బ్రెయిన్కి ఇది చాలా మంచి పని అనిపించి ఆమె కంటిన్యూ చేసిందండి. ఈరోజు మన మధ్య లేదు కానీ మదర్ థెరిస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రేపు నేను ఇలాగే నేను ఏం అవ్వకుండా చనిపోతే రమేశ్వరి గురించి మాట్లాడుకోరు, కానీ నా గురించి మాట్లాడుకోవాలి, మాట్లాడుకునే విధంగా నేను వెళ్ళాలి అనేది తప్పనండి. పిటి ఉష ఎక్కడ పుట్టిందండి, ఎవరండి ఆమె? స్కూల్ టైంలోనే ఆమె పరుగులు అవన్నీ చూసి ఎంకరేజ్ చేసుకోవరు కాబట్టి మన దేశానికి ఒక పేరు తెచ్చిందండి. సో ఎంకరేజ్మెంట్ వెల్ సెడ్ అండి. రియల్లీ అంటే ఇన్నర్ సైడ్ అంటే బయట గ్లామరస్గా కనిపించే మీకు లోపల ఇన్ని ఆలోచనలు ఉన్నాయని ఎవరైనా ఊహించడం చాలా కష్టం. ఇట్స్ రియల్లీ ఇంపాసిబుల్ అన్నమాట. అంటే చాలా ఉండండి, రియల్లీ నేను చాలా చెయ్యాలి. ఆగను ఆపను కూడాను, ఎవరేం చేసినా ఆగను. టోటల్గా మీ అంతరంగ ఆవిష్కృతం చేశారు, రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. నాకు నా ఇన్నర్ ఫీలింగ్స్ ఇవన్నీ షేర్ చేసుకునే ఒక అవకాశాన్ని కూడా మీరు కూడా మీ ఛానల్ కూడా నాకు కల్పించింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిలిం బీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇచ్చిన ఇంటర్వ్యూని అలాగే నేను అన్ని మంచి మాటలు చెప్పాను ఇవన్నీ మీరు రిసీవ్ చేసుకొని ఇలాంటి ఇంటర్వ్యూలు మీరు ఇంకా చాలా చేస్తూ ఇలా మంచి మంచి విషయాల్ని ప్రేక్షకులకు చేరవేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదములు.